Hello students, welcome back to KMEC. In the previous video, we are discussing about 2022-2021 academic year ki evaithe exams unnayo daniki sambandhinchina complete clarity ni paatha video lo cheppanu. Dani continuation part ma idi. Meeku ee madhya vachina latest information entante chaala mandiki ee papers lo gaani ante news papers lo gaani lekapothe ithara ithara social media dwara telisede entante practicals undavu projects untayi ani cheptunnaru. Alage junior intermediate vallaki complete ga exams anevi cancel chestanu antunnaru. Dantho paatu senior intermediate vallaki maatrame exams pedtam, junior vallaki ee year evaraithe ayipothundo junior senior kalipesi next year pedtam ani meeku oka vaartha nimbichundochu. Avi ippatiduvarku nijamani complete ga clarity aithe raaledu. Ekkada board of intermediate education vallu meeku official ga circular vadilinappudu maatrame adi complete ga 100% true avutundi. Ippatiduvarku education ministry board nunchi ap vallaki gaani ts vallaki gaani ala నోటిఫికేషన్ అనేది ఏది రాలేదు. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్ ని మీరు దయచేసి నమ్మొద్దు. అంటే ఇది ఫేక్ అని కాదు, వాళ్ళు ప్రతిపాదన అన్నారు. మీకు అక్కడ కూడా చెప్పేది ఏందంటే ప్రతిపాదన, వాళ్ళు తర్జమా చదువుతున్నారు. దే ఆర్ కన్ఫ్యూజింగ్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్ డ్యూ టు దిస్ కరోనా ఎఫెక్ట్. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏందండి, మీకు ఇప్పటివరకు ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేయాలన్నా భయంగా ఉండేది, కానీ కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి. అలాగే రేపు ఏమైనా ఎగ్జామ్స్ పెడితే దాన్ని వాళ్ళ భవిష్యత్తులో ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తుంది అనే డైలమాలో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఉంది. వాళ్ళు కంప్లీట్గా క్లారిటీ వచ్చాక ఎక్స్పర్ట్స్ తో టాక్ చేసుకుని ఆ తర్వాత మీకు కంప్లీట్ సొల్యూషన్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఏ విధమైన టెన్షన్స్ అనేవి పెట్టుకోవద్దు. మీకు గవర్నమెంట్ తన వంతు బాధ్యతగా 30% డిలీటెడ్ సిలబస్ ఇచ్చింది. అంటే సిలబస్లో 30% డిలీట్ చేసి 70%తో మాత్రమే మీరు ఐపీ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఆర్ టీఎస్ గవర్నమెంట్ బోత్ ఆఫ్ దెమ్ గేవ్ యూ ద 30% డిలీటెడ్ సిలబస్. యాక్చువల్లీ టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళతో పోలిస్తే చాలా వరకు ఇంకా బెటర్, ఎందుకంటే ఏవైతే బాగా కష్టంగా ఉంటాయో అన్నీ మీకు తీసేశారు. ఏపీ వాళ్ళకి 30% అంటే 30% తీసుంటారు. నాకు తెలిసినంత వరకు ఏపీ వాళ్ళకి 30% కాదు, ఏ 28-26. కానీ టీఎస్ వాళ్ళకి వచ్చేవాడికి 30 కంటే ఎబోవే తీశారు, ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అన్నీ డిలీట్ చేశారు. దాంతోపాటు మీకు ప్రాక్టికల్స్లో కూడా ఏంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రాసే ప్రాక్టికల్స్లో కూడా మీకు ఆ ఎగ్జామ్స్లో వాళ్ళు ఈ 30% అనేది డిలీట్ చేసేసారు. మీకు ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ని డిలీట్ చేయలేదు వాళ్ళు, ఏవైతే వేస్ట్ అనుకుంటున్నారో అవి వరకు డిలీట్ చేశారు. కానీ యాజ్ వెల్ యాజ్ ద సిలబస్ చాలా వరకు డిలీట్ అయిపోయింది. మీకు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి కాంపిటేటివ్స్ రాశారంటే ఖచ్చితంగా మీరు అక్కడ మీరు కొంచెం భయం ఆందోళన అనేది చెందాల్సి ఉంటుంది, ఎందుకంటే కాంపిటేటివ్స్కి వాళ్ళు సిలబస్ రిడక్షన్ ఇస్తారు లేదు తెలియదు. జేఈకి అయితే లేదు, నీట్కి కూడా ఉండదు. ఏంటి ఎన్ఈఈటి నీట్కి కూడా ఉండదు, జేఈకి అస్సలు లేదు. ఇప్పుడు ఎంసెట్కి ఉంటుందా లేదా అని చాలామంది డైలమాలో ఉన్నారు. మాక్సిమం నేను చెప్పేది ఏంటంటే సిలబస్ రిడక్షన్ ఎంసెట్కి ఉండదు. బై ఛాన్స్ మన లక్ ఉంది అనుకో, నాకు లక్ ఏంటంటే నేను సెకండ్ ఇయరే చదువుతున్నాను, నాకు కూడా లక్ ఇప్పుడు సిలబస్ రిడక్షన్ కానీ చేశారంటే. నేను ఇప్పుడు ఏ సిలబస్ రిడక్షన్ అయితే చదువుకుంటున్నాను దాంతో చేసుకోవచ్చు, ఇంకా నాకు కొంచెం బడ్డెన్ తగ్గుతుంది. కానీ రేపు నేను తీసుకున్న ఫర్దర్ స్టడీస్లో దాని యొక్క బడ్డెన్ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్న ఈ 30% ఏవైతే డిలీట్ చేశారో అది ఏపీ కానీ టీఎస్ కానీ అన్ని బేసిక్స్ మీకు అవే. రేపు బీటెక్ తీసుకున్నా ఎంసెట్ రాసేవాడు బీటెక్ తీసుకున్నా డిగ్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే 30% డిలీటెడ్ సిలబస్ని ఎవరైతే కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్ బేస్డ్ కాంపిటేటివ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ కాన్సెప్ట్ని వదలకుండా చదవండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఐదర్ ఇట్స్ గ్రూప్స్ ఆర్ సిఈటి ఆర్ జేఈ ఆర్ ఎంసెట్ ఆర్ బిట్సెట్ ఆర్ ఐఏఎంపిఈటీ ఎనీథింగ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మీకు సిలబస్ రిడక్ట్ చేయలేదు. కాబట్టి మీరు ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్కి మాత్రమే దాన్ని ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈ ఫేక్ న్యూస్ని నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను ఒకవేళ అది అఫీషియల్గా రిలీజ్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి వెంటనే పెడతాను. మొన్న నాకు ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశాడు, నాకు ఇలాగ కొత్త సిలబస్ వచ్చింది కదా, నాకు ఇప్పటివరకు తెలియదు, నేనేదో అప్పుడు సరే ఎప్పుడు రిలీజ్ చేస్తారా, నేను ఇప్పుడు వీడియో చేద్దాం, అసలు నేను ఇప్పుడు ప్రిపేర్ అవుదామా అని ఆలోచనలో ఉన్నాను. నాకు వెంటనే మెసేజ్ వచ్చింది రిలీజ్ చేశారంటే కదా, నేను వెంటనే వెళ్ళాను బోర్డ్ వెబ్సైట్లో చూశాను, అందులో మ్యాథ్స్ 1B లేదు, కానీ మ్యాథమెటిక్స్ 1B తర్వాత రోజు. నేను వాళ్ళకి మెయిల్ చేశాను, నేనే చెప్తానని నేను వాళ్ళకి మెయిల్ చేశాను నా ఈమెయిల్ ఐడి ద్వారా, వాళ్ళు వెంటనే తర్వాత రోజు దాన్ని పెట్టారు. కానీ ఇప్పుడు మీకు వచ్చే డైలమా ఏంటంటే ఇంగ్లీష్లో ఏంటి జూనియర్ ఇంగ్లీష్లో మీకు ఒక రోమన్లో ఒక బిట్ అనేది డిలీట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు మోడల్ పేపర్ మారుస్తారో లేదో లేకపోతే అలాగే ఉంచుతారో ఇప్పటివరకు తెలియదు. కాబట్టి అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వెంటనే మీకు తెలియజేస్తాను. నేను దానికి సంబంధించి కూడా ఒక మెయిల్ పెడదాం అనుకుంటున్నాను, కొంతలో అది పెడతాను. ఆ తర్వాత మీకు వెంటనే అది ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ వీడియో ఒక టాపిక్స్ ఏంటంటే సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీకి. అసలు నేను సీనియర్కి ఎందుకు చేస్తున్నాను జూనియర్కి ఎందుకు చేయట్లేదు అని మీకు డౌట్ ఉంది కదా, ఇప్పుడే ఆ డౌట్ని క్లియర్ చేస్తాను. తర్వాత దాని టాపిక్లోకి వెళ్దాం, నెక్స్ట్ వీడియో టాపిక్కి. నేను జూనియర్ వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అంటే ఇప్పుడే మీ ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పాను, జూనియర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి లేదో తెలియదు. నేను ఒకవేళ మీకు చేసిన నేను కావాలంటే మీకు సమ్మర్లో చేశానంటే మీరు అప్పుడు ప్రిపేర్ అయినా పికప్ చేసుకోగలుగుతారు. కానీ ఇప్పుడే నేను చేశానంటే సీనియర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోవడం ఆపేయాలి, ఎందుకంటే జూనియర్కి మీకు బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ అన్నింటినీ చెప్పుకుంటూ రావాలి. కాబట్టి నేను జూనియర్స్కి వీడియోస్ అనేది చేయట్లేదు. కాలేజెస్ తెలిసినా కూడా ఎగ్జామ్స్కి ఉన్న ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే నేను చేస్తాను. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిలేషన్కి మీరు ఏమాత్రం హోమ్స్ పెట్టుకోవద్దు. ఎగ్జామ్స్ అనేవి క్యాన్సిలేషన్ లేకుండా ఖచ్చితంగా జరిగిపోతాయి, ఎందుకంటే 30% డిలీటెడ్ సిలబస్ ఇచ్చారు. దాంతోపాటే వెయిటేజెస్ ఏవైతే చేంజ్ చేస్తారో కొంచెం లేట్గా ఇచ్చినా మీకు ఎగ్జామ్ మహా అయితే ఒక 2-3 నెలలు పోస్ట్పోన్ చేయకుండా ఒక నెల వరకు పోస్ట్పోన్ చేస్తారు. ఏంటి 2-3 నెలలు పోస్ట్పోన్ చేయరండి, ఎందుకంటే అంత టైం మీకు ఎప్పుడు ఇవ్వరు. మీకు ఏం చేస్తారు ఇప్పుడు మార్చి లాస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడతాం అన్నారు, ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లో జరగాల్సిన ఎగ్జామ్ అది, మార్చి లాస్ట్ వీక్ తీసుకెళ్ళారు. సరే పాపం జూనియర్ ఇంటర్ పిల్లలు లేదా పాపం సీనియర్ ఇంటర్ పిల్లలు వాళ్ళు ప్రాక్టికల్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అంటే కొంచెం ఆలోచిస్తే వాళ్ళు ఏప్రిల్లో పెడతారు.
టీఎస్ వాళ్ళకైతే గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే మేము ఆలోచిస్తున్నాము, ఖచ్చితంగా ఏప్రిల్లో పెట్టడానికి బాగా ఆలోచిస్తున్నాం, మేము ఖచ్చితంగా పెడతామని చెప్పారు. కాబట్టి మీరు ఏప్రిల్లో ఫిక్స్ అయిపోండి మా టీఎస్ వాళ్ళు. కానీ ఏపీ వాళ్ళకి ఏంటంటే లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ పెట్టారు, దాన్ని మీరు డెడ్లైన్గా ఫిక్స్ చేసుకోండి. గవర్నమెంట్ అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చే వరకు మీకు అదే. ఇంకా సెలవులకు ఇప్పుడు ఈ టైంలో సెలవులకు నాకు కావాలి అని మాత్రం మీరు అనుకోవద్దు. మీ బ్రెయిన్ అసలు రెస్ట్ మాకండి ఈ టైంలో. మీరు ఎంజాయ్ చేయాల్సిన టైమే ఇది, ఇంటర్మీడియట్ అంటే మీరు ఎంజాయ్ చేసుకోవాలి, దాంతో పాటు చదువుకోవాలి. కానీ మీకు ఎంజాయ్మెంట్ అంతా కరోనా తినేసింది, కాబట్టి మీరు ఏ మాత్రం ఎంజాయ్మెంట్ చేసుకోకుండా దయచేసి చదువు మీద ఫోకస్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియో టాపిక్ మీదకి వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఏవి ఇంపార్టెంట్గా చదవాలి, ఐపీకి ఏం చదవాలి, ఎంసెట్కి ఏం చదవాలి, అలాగే జేఈకి ఏం చదవాలి, టాపర్స్ ఏం చదవాలి, బిలో అంటే మధ్యలో ఉంటారు కదా వాళ్ళు ఏం చదవాలి, అలాగే బిలో ఈ పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఏం చదవాలి అనేది మీకు భజనలో అంటే డైలమాలో ఉన్నారు కదా, దానికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను కొన్ని రోజులైనమ్మా. కొన్ని రోజుల్లో నేను మీకు ఆ వీడియోని రిలీజ్ చేస్తాను. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఈ టైం వచ్చేపాటి అంటే ఈ ఎగ్జామ్స్ టైమ్, ఈ ప్రిపరేషన్ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఏ మాత్రం రెస్ట్ అనేది తీసుకోకండి. ఖచ్చితంగా ఒక రోబోట్లా పనిచేయండి, మీ మైండ్ ఒక రోబోట్లా పనిచేసేలా చూసుకోండి. మీ బాడీ ఒక మనిషిలానే పనిచేయాలి, కానీ మీ మైండ్కి ఒక రోబోటిక్ వర్క్ అనేది ఇవ్వండి. ఏంటి, మీరు ఈ వర్క్ చేస్తున్నారు బోర్ కొట్టింది, వెంటనే ఏం చేస్తారు వేరే ఇంట్రెస్టింగ్ వర్క్లోకి దిగిపోండి. ఏంటి, చదువుకు సంబంధించిన మాత్రమే ఇంట్రెస్టింగ్గా చదవడానికి ట్రై చేయండి. ఈ జనవరి అంతా ఏం చేస్తారంటే మీరు ఇంట్రెస్టింగ్గా చదువుకోవడానికి, మీకు ఈజీగా ఏది ఉంది మీరు వెంటనే ఈజీగా ఎలా చదువుకోగలుగుతారు అలాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా మాక్సిమం మీరు 3 అవర్స్ డెడ్లైన్ పెట్టుకోవాలంటే మధ్యలో బోర్ కొట్టిందంటే బ్రేక్ అనేది తీసుకోవద్దు. ఏమైనా షార్ట్ టైం లాంగ్ టైం బ్రేక్స్ అనేది తీసుకోండి, కానీ ఎప్పుడు తీసుకుంటారు ఎవరు నెసరీ నీడ్స్ ఓల్ని, మీకు ఎప్పుడైతే నెసరీ అనిపిస్తుందో ఆ నెసరీ నీడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఆ టైంలో మాత్రమే షార్ట్ టైం బ్రేక్స్ అనేది తీసుకోండి. కానీ మిగతా టైం అంతా ఏం చేస్తారంటే వెంటనే బోర్ కొట్టింది ఆ పని అక్కడతో ఆపేయండి. వెంటనే ఏం చేస్తారు అలాగే మీకు ఇంకేమైనా సబ్జెక్ట్లో కానీ అలా ఏమైనా పెండింగ్ ఉందా వెంటనే మీరు చేసేసేయండి. సార్ మీరు ఊరికే చెప్తారు, బ్రో మీరు వీరోనే చెప్తారు, కానీ మాకేమో వచ్చేసరికి ఏమో ఇలా రియాలిటీలో వచ్చేపటి. నేను స్టూడెంట్ని, నేను సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను, నేను అదే చేస్తున్నాను. కాబట్టి మీరు ఏ విధమైన ఈ డైలమాస్లోకి వెళ్ళొద్దు, వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నేను ఏమో రియాక్షన్స్ ఇస్తాను, ఆ తర్వాత వెంటనే జేఈఈ ఎంసెట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టిప్స్, ఆ వీడియో ఆగింది కదా దాని కంటిన్యూషన్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాను. ఇలా మీకు మాక్సిమం వీడియోస్ చేయడం ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ సమ్ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే ఏమైనా వీడియోస్ మీకు లేట్ చేయడం కానీ అలాగే జరగడానికి కారణం ఓన్లీ మాకేమైనా ఇష్యూస్ అయితే తప్ప మీకు ఎప్పుడు వీడియోస్ అనేవి ఆపం. మీకు చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే దయచేసి నాకు సబ్స్క్రైబర్స్ని పెంచాలని కోరుకుంటున్నాను. దేనికంటే నేను ఒక స్టెప్ తీసుకొని మీకు ఇలాగ నాలెడ్జ్ షేరింగ్ని ట్రై చేశాను, అలాగే మీరు ఏం చేస్తారు నేను మీకు షేర్ చేస్తున్న నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైతే ఉపయోగపడతారు, ఏంటి నా వీడియో చూసి మీకు అర్థం కాకపోతే ఈ అర్థం అంటే నేను చెప్పేది మీకు అర్థం కాలేదనుకోండి, వాళ్ళ చేత చెప్పించుకోవడానికి అలాంటి వాళ్ళకి షేర్ చేసుకోండి, మీకే ఉపయోగపరచుకోండి. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి, వెంటనే నేను దాని మీద వీడియో చేసి పెడతాను. చెప్పాను కదా ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, వెంటనే నేను డిలీటెడ్ వెయిటేజెస్ ఏదైతే చూశాను ఆ వెయిటేజ్ వెంటనే మీకు పెట్టగలిగాను. అలాగే ఆ వెయిటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కంప్లీట్గా నేను సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించి డిలీటెడ్ సిలబస్ ఏవైతే వచ్చిందో ఒక మ్యాథమెటిక్స్ 2Bలో ఇంటిగ్రేషన్ టాపిక్ ఒక్కటే వదిలేశాను. ఎందుకు ఆ ఇంటిగ్రేషన్ టాపిక్ వాళ్ళు సరిగ్గా వదలలేదు, కానీ ఇప్పుడు వెయిటేజ్తో పాటు దాన్ని కూడా వదిలేరు, దాన్ని మీకు చెప్తాను. అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏవైతే ఆగిపోయినా అవి చెప్తాను, ఆ తర్వాత ఫిజిక్స్లో అలాగే కెమిస్ట్రీలో మీకు ఏవైతే డిలీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, డిలీటెడ్ క్వశ్చన్స్ అంటే మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని చూసుకున్నట్లయితే అందులో మీకు డిలీటెడ్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్స్ మీకు చెప్తాను, వెంటనే నోట్ చేసుకుని అసలు చదవద్దు, అవి ఇప్పుడు ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి ఐపీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అవి కంప్లీట్గా వేస్ట్ కాబట్టి మీరు అవి చదవాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ప్రతిది ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ ఇస్తాను, అలాగే దాని తాలూకా పీడిఎఫ్ లింక్స్ కూడా మీరు అడిగితే ఎప్పుడు నాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తే మాత్రమే నేను ఇస్తాను. ఎందుకంటే మీ అంతటా మీరుగా మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అయితే లేకపోతే మీరు రాసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే నేను అందిస్తాను. మొన్న కూడా ఒక స్టూడెంట్ తనకి కరోనా పాజిటివ్ వచ్చింది ఈ మధ్య, కాబట్టి నేను ఏమి రాసుకోలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, కొంచెం నాకు పీడిఎఫ్ షేర్ చేస్తే నేను దాన్ని మొబైల్ ద్వారా చూసుకునే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను షేర్ చేశాను, లేకపోతే నేను అసలు షేర్ చేసేవాడిని కాదు. ఏంటి జేఈ వెయిటేజెస్ వాళ్ళు అడిగింది అది. అలాగే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మీకు ఉపయోగపడే వీడియోస్ మీకు అర్థం కాకపోతే ఇందులో దాని ద్వారా షేర్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు వీడియో అర్థం కాలేదు ఆ వీడియోని ఎలా ఎఫెక్టివ్గా చూడాలని నేను డైరెక్ట్గా మీకు కాల్ చేసి మరీ నేను చెప్తాను. మేము హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా స్టార్ట్ చేసాము, మీకు వెంటనే ఏ విధమైన హెల్ప్ కావాలని చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ అన్ ఇన్స్టెంట్ అప్డేట్ ఫ్రమ్ అవర్ ఛానల్.